అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని పార్వతీనగర్ లో సాదిక్ అనే వ్యక్తి ఇంట్లో చోరీ జరిగింది. 1 గంట సమయంలో నమాజ్ కు వెళ్లి తిరిగి వచ్చి చూడగా దుండగులు ఇంటి తాళాలు, బీరువా తాళాలు పగలగొట్టి 35,000 రూపాయలతో పాటు 3 ఉంగరాలను దుండగులు చోరీ చేస్తున్నట్టు బాధితులు తెలిపారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రాయదుర్గం సీఐ శ్రీనివాసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. నమాజ్కి పోయినాము మా జాగండి అని. మేము మళ్ళీ రాత్రి నమాజ్ చేసుకొచ్చి 1:40 వచ్చినాము ఇంటి దగ్గర. అప్పుడు ఇంట్లో తాళాలన్నీ పగలగొట్టినారు. పగలగొట్టి బీరువాలు అంతా పగలగొట్టి డబ్బులు 3 ఉంగరాలు పోయినాయి. 35,000 క్యాష్, 3 ఉంగరాలు పోయినాయి. వెనకడి నుంచి ఓపెన్ చేసుకొని పారిపోయినారు. రాత్రి మళ్ళీ ఎస్ఎస్ సిఐ సార్కి ఫోన్ చేస్తే సిఐ సార్ వచ్చి అంతా చూసుకొని పోయినారు. మళ్ళీ మార్నింగ్ వచ్చి మేము పిలిచి అదే టీమ్ పిలిపి డార్క్ స్క్వాడ్ వాళ్ళకి పిలిపించి మాట్లాడతాము అని చెప్పినారు సార్. మేము మసీదుకి మేము నమాజ్కి పోయినాము మా జాగండి అని. మేము మళ్ళీ రాత్రి నమాజ్ చేసుకొచ్చి 1:40 వచ్చినాము ఇంటి దగ్గర.